Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులపై జగన్ కొత్త ఫార్ములా. విశాఖకు షిఫ్టింగ్ ఖాయం. మూడు రాజధానుల చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు సీజీఐ విచారణ నుంచి తప్పుకున్నారు. కొత్త ధర్మాసనానికి ఈ కేసు బదిలీ కానుంది. ఇదే సమయంలో ఇటు సీఎం జగన్ కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నారు. న్యాయపరంగా ఈ వ్యవహారం ఎలా ఉన్నా తాను అనుకున్న విధంగా విశాఖ నుంచి పాలన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సీఎంగా తాను రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పాలన చేయవచ్చని తాజాగా ఒక ఇంటర్వ్యూలో సీఎం స్పష్టం చేశారు. తాను ఎక్కడ ఉంటే అక్కడ మంత్రులు ఉంటారని, అక్కడే సచివాలయం ఉంటుందని చెప్పుకొచ్చారు. మరోవైపు మంత్రులు సైతం త్వరలో విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని చెబుతున్నారు. దీంతో సీఎం జగన్ తన కొత్త ఫార్ములా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సంక్రాంతి ముహూర్తంగా నిర్ణయించుకున్నారని సమాచారం. ఇప్పటికే సీఎం విశాఖ నుంచి పాలనకు సిద్ధమవుతున్నారనే అంశంపైన చర్చ మొదలైంది. సీఎం ఎక్కడ నుంచైనా పాలన చేయవచ్చనే అంశంపైన భిన్నాభిప్రాయాలు కనిపించడం లేదు. సచివాలయం కూడా సీఎం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందనే వ్యాఖ్యలపైన కొందరు విభేదిస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర మంత్రులు తమ ప్రాంతానికి పరిపాలనా రాజధాని వస్తూ ఉంటే టీడీపీ అడ్డుకుంటుందనే ఆరోపణలు మొదలుపెట్టారు. సీనియర్ మంత్రి ధర్మాన రాజీనామాకు ముందుకొచ్చారు. అటు టీడీపీ సేవ్ విశాఖ పేరుతో కొత్త ఉద్యమానికి సిద్ధమవుతోంది. అటు కర్నూలులోనూ న్యాయ రాజధాని హైకోర్టు ఏర్పాటుపైన డిమాండ్ ఊపందుకుంది. ఇటు హైకోర్టు తాము అమరావతి రాజధాని అంటూ తీర్పు ఇచ్చిన తరువాత సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు వేచి చూడకుండా ఈ ఆందోళనలు ఏంటంటూ ప్రశ్నించింది. ఈ నెల 9వ లేదా 10వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆ భేటీలో సీఎం జగన్ తన ఆలోచనలను, నిర్ణయాలను సహచర మంత్రులతో షేర్ చేసుకునే ఛాన్స్ ఉంది. అదే సమయంలో మంత్రులకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి తాజా నిర్ణయం అమలు విధానంపైన ఎటువంటి స్పష్టత ఇస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.